ఈసారి సందడి శురు అంటున్నారు రాధేశ్యామ్ ట్రిపుల్ ఆర్ మేకర్స్. సంక్రాంతి సినిమాను ప్రకటించి ప్రమోషన్ హవా చూపించిన జక్కన్న మార్చి 1 నుంచి కొత్తగా మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నాడు. రాధేశ్యామ్ మాత్రం తనదైన స్టైల్లోనే రాబోతున్నాడు. ఏదేమైనా భీమ్లా నాయక్ హడావిడి తగ్గితే వాళ్ళ ప్రమోషన్స్తో పాన్ ఇండియా మూవీ మేకర్స్ ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తామంటున్నారు. మరోసారి ప్రమోషనల్ మెటీరియల్తో రాబోతున్నాయి ట్రిపుల్ ఆర్ రాధేశ్యామ్. సంక్రాంతి సీజన్ ను ఫిక్స్ చేసుకుని ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, మీడియా మీట్స్ తో రెచ్చిపోయాడు జక్కన్న. ఇక ఫ్యాన్స్ వెంటాడి వేటాడి రాధేశ్యామ్ నుంచి కూడా ఆ మధ్య కాస్త ప్రమోషనల్ స్టఫ్ రాబట్టుకున్నారు. కానీ వాయిదాలతో ఆ కథ కంచికి చేరింది. ఇప్పుడు కొత్త డేట్స్ ను ఫిక్స్ చేసుకున్న ట్రిపుల్ ఆర్ రాధేశ్యామ్ మేకర్స్ మరింత కొత్తగా బజ్ క్రియేట్ చేస్తామంటున్నారు. మార్చి 11 పాన్ ఇండియాను టార్గెట్ చేయబోతోంది ప్రభాస్ రాధేశ్యామ్. రిలీజ్ కి పెద్దగా గ్యాప్ లేదు కాబట్టి కాస్త హైప్ పెంచండయ్యా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇక యాక్టివ్ గా ఉండాల్సిన టైం వచ్చిందనుకున్న రాధేశ్యామ్ మేకర్స్ అలర్ట్ అయ్యారు. జాన్ హే మేరీ అంటూ సాగే ప్రోమో సాంగ్ ను తీసుకొస్తున్నారు. ఆపై మరో టీజర్తో పాటు 2 ట్రైలర్ను కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే మార్చి 1 వీక్లో ఓ భారీ ఈవెంట్ను కూడా ప్లాన్ చేసింది యువీ క్రియేషన్. పబ్లిసిటీకి మించిన బలమైన వెపన్ లేదని నమ్మే రాజమౌళి ఇప్పుడు ఆ పనుల్లోనే ఉన్నారు. మార్చి 25 రాబోతున్న ట్రిపుల్ ఆర్ను కొత్తగా మళ్లీ ప్రమోట్ చేసేందుకు స్కెచ్ కిస్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను దుబాయ్లో జరిపేందుకు సన్నాహాలు చేసినట్టు చెప్తున్నారు. ట్రిపుల్ ఆర్ బ్రాండింగ్తో కొన్ని కార్పొరేట్ సంస్థలు యాడ్స్ రిలీజ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే మళ్లీ ఇండియాలోని ఇంపార్టెంట్ సిటీస్ అన్నింటిలో చరణ్ తారక్ కలిసి సందడి చేయబోతున్నారు.